తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకటరావు చెప్పారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో రైతు బజార్ వర్తక సంఘ ప్రతినిధులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతు బజార్ ప్రాంగణంలో డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన స్లాబ్లను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. అక్కడి డ్రైన్లను విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రైతు బజార్లో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఎవరికి వారే డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిస్థితికి వచ్చిందంటే రెండు మూడు సార్లు పేపర్ లో కూడా వచ్చింది. చాలా అన్హైజీనిక్ గా ఉంది, పాస్టిక్షన్ సరిగా లేదు, మెయింటైన్ సరిగా లేదు. మరి వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే కొనడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల అని చెప్పేసి. అయితే నేను వచ్చి చూసిన తర్వాత మరి వాళ్ళన్నంత ఇబ్బందికరంగా కాకపోయినా కొంతవరకు మన వాళ్ళు బాగా చేస్తున్నారు. రైతులు కూడా, షాప్ కీపర్స్ కూడా ఎక్కడికక్కడ కొంత చేస్తున్నారు. బట్ కొన్ని దగ్గర ఇంకా అవసరం. ఎక్కడ అవసరం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెత్తను తీసుకొచ్చి ఒక పక్కన పడేసి ఉంచేస్తున్నారు. నేను తెలిసి అప్పుడు బిల్లు వేయటం మొదలు పెట్టాడు. సో మనం వాళ్ళందరికీ చెప్పాల్సింది అంటే దీని సొల్యూషన్ ఎవరికి వాళ్ళు ఒక డబ్బా మన డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్స్, మన ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, ఆయిల్ డ్రమ్స్ ఉంటాయి కదా, బయట ఆయిల్ డ్రమ్స్, ఆయిల్ డ్రమ్ లాంటి డ్రమ్స్ దాని మీద మొదలు పెట్టాం. మొదలు పెట్టుకుని ఆ చెత్త అంతా సాయంత్రం అయ్యేటప్పటికి లేదా ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు చూసుకుని ఆ టైం తీసుకొని మీరు పెద్ద బెంచ్లో వేస్తారు. అది జరగట్లేదు. కొంతమంది చేస్తే కొంతమంది చేయట్లేదు, అందరూ చేయట్లేదు అని నా ఉద్దేశం కాదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీరు అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ప్రతిరోజు వాళ్ళ దగ్గర పక్కన బిన్ పెట్టుకుంటాడు. ఇంత డబ్బా మన డ్రమ్స్ ఉంటాయి కదా, అదే చెప్పాను. ఇల్లు బుధవారం వరకు టైం ఇచ్చాం. బుధవారం నాడు మీ అందరికి చెప్తున్నా, ముందే చెప్తాను, మీ వాళ్ళకి చెప్పేయండి. ఈ లోపే వాళ్ళ ఆ ప్లాంక్స్ ఏవైతున్నా రిమూవ్ చేసేసుకుని కరెక్ట్ లెవెల్ చేసుకుని ప్లాంక్స్ పెట్టేసుకోమని చెప్పాడు. ప్రతి బుధవారం నాడు క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నారు, అదే విధంగా క్లీన్ చేస్తారు. ఈసారి క్లీన్ చేసిన వరకు లేకపోతే మాకు బల్లలు రిమూవ్ చేసేస్తారు. బల్లలతో సహా లాగేస్తారు మాకు. ఆ లాగినప్పుడు మీద రూఫ్ కూడా తగ్గుతుంది ఆ జేసీలే, ఎందుకంటే హైడ్రాలిక్ కాదు కదా, కొంతవరకు వెళ్తుంది దండ. ఆ టైంలో పోతే డ్యామేజ్ అయిపోతే తగ్గుతుంది సార్, దానికి నేను బాధ్యత తగ్గించాను. అది నేను మీకు ఏదో చెప్తున్నాంటే మీ ట్రావెలర్స్ కానీ రైతులు కానీ కాబట్టి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి చెప్పాను, బాబు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వస్తుంది వర్షాకాలం, ఇంతవరకు పెద్ద వర్షాలు లేవు, ఏదో ఒకటి సరైన వర్షాలు పడ్డాయి, అక్కడ వర్షాలు కూడా లేవు. వర్షాకాలం ఇక రాను కాలం రోజు ఏదైనా వర్షం పడుతున్నాయి ఉంటుంది. అక్కడ చూస్తుంటే మన నిత్యం నార్మల్గా కనిపిస్తుంది. అంటే నాకు కుదరదు కాబట్టి మనం అక్కడ ఉంటాం, బురద అన్హైజీనిక్ గా ఉంటాం, అదంతా పారిశుద్ధ్యం ఏర్పడడం. అది నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏ డైరీగా ఎక్కడికి అది లీడ్ చేయాలి, అది ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయాలి. నేను మీదకి వచ్చేప్పుడు మినిస్టర్ గారి తాలూకా టీసీ విని వస్తున్నాను. మీదకి రావడానికి లేట్ అవడానికి కారణం కూడా అది, ఇంతవరకు మినిస్టర్ గారు పొప్పాల శాఖ మంత్రి నారాయణ గారు వాళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ దీని మీద తీసుకున్నారు. ఈ పారిశుద్ధ్యం మీద ఎంతకి డయేరియా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసిన వీటి మీద వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకుని నేను కూడా మీ దగ్గరికి వచ్చాను. వాళ్ళు చెప్పకుండా మనం మొదలు పెట్టాం డ్రైవర్ అనేది మొదలు పెట్టాం. ప్రతిసారి మున్సిపాలిటీ వాళ్ళు మేము ఆలోచిస్తాం. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆధునిక వసతులతో డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ హనుమంతరావు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కాకినాడ ఆఫీస్ ని జూన్ 22 రోజు చిన్న రెనోవేషన్స్ చేయడం జరిగింది. ఒక ఎక్స్ట్రా రూమ్ కౌన్సిలింగ్ కి విలేజర్స్ ఎవరైనా వచ్చినా మాట్లాడుకోవడానికి ఒక కౌన్సిలింగ్ లోపలికి కూడా డిపిఓ చాంబర్ లో కూడా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మనం అడిషనల్ స్పీఆర్ఎం గారు, అడిషనల్ స్పీఆర్ గారు, ఎస్డిపిఓ మళ్ళీ సిబ్బందుల ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం. ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే విధానంతో ధర్మారావు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. మొదటి నుంచి మంత్రి నిమ్మా రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆర్థికంగా వెనుకబడిన సాయి లక్ష్మి అనే మహిళకు కుట్టు మిషన్ ఇచ్చి వారి కుటుంబానికి అండగా నిలిచారు. గత 20 ఏళ్లుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ, అప్పారావు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన ప్రియతమ మంత్రివర్యులో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మొన్న టిట్కో ఇల్లో పిల్లలందరికీ మరి ఆడుకోవడానికి బ్యాట్లు బాల్స్ అన్ని ఇచ్చినప్పుడు సాయిలక్ష్మి గారు వచ్చి నాకు మెషిన్ కొట్టడం వచ్చి సార్ నాకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, మీరు నాకు ఏమైనా మెషిన్ కనుక కొనిస్తే
నేను ఇవి పుట్టి నా కుటుంబాన్ని ఆర్థికంగా మెరుగుపరుచుకుంటానని చెప్పి మరి స్వాతిని అడగడంతో వెంటనే ఆ రోజు రామానాయుడు గారు నీకు నేను అండగా ఉంటానమ్మా, తప్పనిసరిగా నీకు మెషిన్ నేను కొనిస్తాను, నువ్వు దాన్ని కుటుంబ పరంగా ఉపయోగించుకోని చెప్పి ఆ రోజునే ఆ అమ్మాయిని అని చెప్పారు. 2005 నుంచి మేము చూస్తున్నాం ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి ఆ రోజు నుంచి ఎంతోమందికి ఆయన అనేక రకాలుగా ఆయన అండగా నిలిచి ఇవాళ ఈ స్థాయిలో మరి ఆయన మంత్రి అయ్యి ఇంకా ఆయన అందరికీ కూడా సహాయపడుతుంది. కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని, ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఒక్క మాట అన్న ఊరుకునేది లేదన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లమని ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ నాయకులు చెప్పారు కాబట్టి ఆగుతున్నామని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు ఆ టైంని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోండి, పారిపోవడం కాదు పండి మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేసారేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా, విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడో ఉండడం, ఎవడు విజయవాడ పిల్లలు వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి ఒకటి వాళ్ళకి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో పిలుస్తారు. ఏ ఒక్క వ్యక్తిని ఎవరి మీద దాడి చేసాము, మేము ఎవరి మీద దాడి చేయాలి. ఎందుకంటే ఈ కుక్కలు ఈ అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు మా కృష్ణా జిల్లాలో. ఎవరు కొడాలి కానీ కానీ వల్లవనేని అంశ కానీ జ్యోతి రమేష్ కానీ దేవినేని అవినాష్ కానీ వెల్లంపల్లి సీను కానీ ఈ ఐదుగురు కూడా అరిచే కుక్కలు. గత్యాలు సీన్ లేదు వీళ్ళకి, కాబట్టి మేము వదిలేసాం రాని. అలాగే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు పిచ్చుకుంటారు, మళ్ళీ వావ కలిపి ఏం చెప్తాయని కలుపుతాయని రాజు పెట్టి పడతారు. అలా చెప్పాం మేము కూడా చెప్తున్నాయి. అలా ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాకుడు బాబు, నీకు ఇచ్చే టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఒక్క మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయంతన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో సైన్యం కూడా రావాలి అంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు ఎంపీ అవ్వలేదు హృదయం కన్నా ఉన్నాడు అనుకుంటున్నారే మీరు, అవన్నీ నచ్చే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ముఖ్యం. ఎవడన్నా సరే పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారంటే మాత్రం విజయవాడ పోటల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తాను. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో కరాటే కళ్యాణి హల్చల్ చేసింది. 60 గోవులతో ఉన్న లారీని గోశాల అని చెప్పి కబేళ్లకు తరలించారంటూ ఆరోపించారు. దీంతో కబేళ్ల వద్దే బైఠాయించిన కరాటే కళ్యాణి ఆందోళన నిర్వహించారు. కబేళ్లను సీజ్ చేసే వరకు కదిలేదు లేదని భీష్మించి కూర్చున్నారు. కబేళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను హైదరాబాద్ నుంచి గోవులు ఉండు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నా. ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి నువ్వు పంపించలేదు, మళ్ళీ ఇక్కడ ఇది డమేజ్ ఎందుకు ఎక్కడ తెచ్చారు పోలీసులు? పోలీసులు ఇక్కడికి ఎందుకు పంపించారు? నా దగ్గర రికార్డు ఉంది. ఏదండి రికార్డు? ఇప్పుడు మీకు వినిపిస్తాను, వినండి. నేను ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సబ్బును తొక్కి కింద పడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. డీజే హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనక నగర్ కు చెందిన రూపి అనే మహిళ తన ఇంటి 3వ అంతస్తులో బట్టలు ఆరవేస్తుంది. ఆపై నేలపై పడి ఉన్న సబ్బు జారి బిల్డింగ్ పై నుంచి కింద పడింది. ఆమె కింద పడిన సమయంలో అక్కడే ఉన్న భర్త ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్. చంద్రబాబు పాలనలో ఏపీలో విధ్వంసం మొదలైందని ఆరోపణ. అనంతపురం జిల్లా నార్పాలలో దారుణం. భార్యపై అనుమానంతో కన్న కుమార్తెను చంపుకున్న తండ్రి. ప్రజల తీర్పు శిరోధార్యమన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణ. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్న ఎస్పీ సతీష్ కుమార్.
ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.